Hi friends, welcome back to my channel, Shrav's Kitchen and Vlogs. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను అవెన్ లేకుండా వెజిటేబుల్ చీజ్ పిజ్జాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే బేకరీలో టేస్ట్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు, అలాగే టొమాటో ముక్కలు, హాఫ్ కప్ ఉడికించిన స్వీట్ కార్న్, తురిమి పెట్టుకున్న చీజ్ హాఫ్ కప్, కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పెప్పర్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ పెరుగు, తగినంత ఉప్పు, 1 కప్ మైదా పిండి, కొద్దిగా బటర్, అలాగే రెడ్ చిల్లీ సాస్. మీ దగ్గర పిజ్జా సాస్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను యాడ్ చేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్ మైదా పిండిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ పెరుగుకి 1 కప్ మైదా పిండి కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళు పోసే అవసరం లేకుండా చపాతీ పిండిలాగా ముద్దలా చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఒక దోశ ప్యాన్ తీసుకొని దానిపైన బటర్ స్ప్రెడ్ చేసుకోవాలి. నేను హోమ్ మేడ్ బటర్ని యూస్ చేస్తున్నాను, మీకు కావాలంటే స్టోర్లో దొరికేదైనా యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని తీసుకొని కొద్దిగా పొడి పిండిని జల్లుకొని వీడియోలో చూపించిన విధంగా చేత్తో ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతోటి చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా, మరీ పల్చగా కాకుండా మనం తీసుకున్న ప్యాన్కి సరిపోయే సైజులో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిజ్జా బేస్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని మనం ముందుగా బటర్ రాసి పెట్టుకున్న ప్యాన్ మీదకి షిఫ్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. సైడ్స్ కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ పిజ్జా బేస్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన ఒక ఫోక్ తీసుకొని చిన్న చిన్నగా హోల్స్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిజ్జా బేస్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇలా పిజ్జా బేస్ మొత్తానికి ఫోక్తో ప్రిక్ చేసుకున్న తర్వాత దీనిపైన 2-3 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ అవైలబుల్గా ఉంటే పిజ్జా సాస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా తురిమి పెట్టుకున్న చీజ్ని దీనిపైన యాడ్ చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు చీజ్ క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యాప్సికమ్, టొమాటో, అలాగే ఆనియన్స్ ముక్కల్ని దీనిపైన యాడ్ చేసుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన 1 టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని చల్లుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా చల్లుకోవాలి. ఆ తర్వాత మరికొద్దిగా చీజ్ని దీనిపైన వేసుకొని ఆ తర్వాత ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని కూడా చల్లుకోవాలి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ప్యాన్ని స్టవ్ పైనకి షిఫ్ట్ చేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టుకొని 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక ఫోక్ తీసుకొని సైడ్స్కి ప్రిక్ చేసి చూడండి, పిండి ఏదైనా అతుక్కున్నట్లు కనిపిస్తే ఇంకొక 2 మినిట్స్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు పిజ్జా రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి.
చూసారు కదా పిజ్జా బేస్ కూడా చాలా బాగా బేక్ అయింది. 10 మినిట్స్ లోనే ఈ పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.